హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మస్కిటోస్ గురించి తెలుసుకుందాం. దోమలు మనుషుల రక్తాన్ని ఎందుకు తాగుతాయో మీకు తెలుసా? దోమలు కుట్టడానికి సంబంధించి మనుషులు కొన్ని లక్షణాలు కలిగి ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. దోమలు సైతం గ్రహణాసక్తి కలిగి ఉంటాయని, కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న చోట, ఎక్కువ ఉన్న చోట ఉంటాయని తేలిందనమాట. అయితే ఇప్పుడు మనుషుల రక్తాన్ని పీల్చే వివిధ వ్యాధులు కారణమవుతాయి దోమలు. వీటి జీవితకాలం 2 వారాలు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్త చెదారం ఉండే చోట దోమల వృద్ధి అధికంగా ఉంటుంది. దోమల్లో కొన్ని రకాల దోమలు మాత్రమే వ్యాధులను వ్యాప్తి చేస్తుంటాయి. క్యూలెస్, ఎనాఫ్లెస్, ఏడిస్ జాతుల దోమలు కుడితే వివిధ రకాల జబ్బులు అనేవి వస్తాయి అన్నమాట. మగ ఆడ దోమల్లో మగదోమలు మనుషులకు కుట్టవు. ఇవి చెట్ల రసాయనాలపై ఆధారపడి జీవిస్తుంటాయి. ఆడదోమలే మనుషుల్ని కుట్టి రక్తాన్ని పీలుస్తుంటాయి. ఆడదోమలు కుట్టేందుకు అనుకూలంగా ఉండే ముఖాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఆ తరహా ఆకారాన్ని కలిగి ఉండడం వల్లే అవి మనుషుల రక్తాన్ని ఈజీగా తాకగలుగుతాయి అన్నమాట. మనుషుల రక్తాన్ని సేకరించిన రక్తం వీటికి ఆహారం కాదు. అయితే ఈ రక్తంతో దోమలు గుడ్లు పెట్టేందుకు అవసరమైన ప్రోటీన్ని తయారు చేసుకునేందుకు ఉపయోగించుకుంటాయి. రక్తం కోసం కుట్టిన సందర్భాల్లో మనుషులకు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి అన్నమాట. దోమలు కుట్టడానికి సంబంధించి మనుషుల్లో కొన్ని లక్షణాలే కలిగిన వారిని ఎక్కువ కుడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. దోమలు సైతం గ్రహణ శక్తిని కలిగి ఉంటాయట. కార్బన్ డైఆక్సైడ్ అంటే దోమలకు అమితమైన ఇష్టం. ఎక్కువ CO2 వదిలే వాళ్ళని చుట్టూ దోమలు మోగుతూ ఉంటాయి. శరీరం నుండి ఎక్కువ వేడిని ఉత్పత్తి అయ్యేవారు, శ్వాసలో లాక్టిక్ యాసిడ్ వాసన కలిగి ఉన్న వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దోమలు కుట్టే సమయంలో ఒక విధమైన రసాయనాన్ని మనకి నొప్పి జిలా తెలియకుండా విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే అవి కుట్టే సందర్భాల్లో మనకు పెద్దగా నొప్పి తెలీదు. కుట్టిన కొద్దిసేపటి తర్వాత దద్దుర్లు చురుకు అనిపిస్తుంది. దోమలు లాలాజలంలో ఉండే యాంటీ కొయాగ్యులేట్ కారణంగా ఈ దద్దుర్లు రియాక్షన్ వస్తాయి. ఇలాంటి దద్దుర్లు వచ్చిన సందర్భంలో గ్రీన్ టీ బ్యాగ్ని తడిపి కుట్టిన చోట ఉంచడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. తులసి ఆకుల రసం, యాంటీ హిస్టర్ క్రీమ్లు మాత్రం పోయొచ్చు అన్నమాట. అయితే వీలైనంత వరకు పరిసర ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాట్లు చేసుకోకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పే దుస్తులు ధరించడం మంచిది. చెత్త కుండీలు, నీటితో నిలవ ఉండే కుండలు అలాంటివి ఉంటలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ ప్రదేశాల్లో దోమలు అలవాటుగా ఉంటాయి. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. వీటి నుండి రక్షణ కోసం దోమతెరలు, మస్కిటో కాయిల్స్ వంటివి ఉపయోగించుకోవాలన్నమాట. ఇవ్వండి దోమల గురించి టిప్స్ అండ్ తర్వాత దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.